వీళ్ళందరూ కూడా విద్యలో మన గవర్నమెంట్ కోటాలో ఎంఎన్సీ గా నామినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా నామినేట్ అయిన తర్వాత గెజిట్ అది రావాలి కదా, దానికోసం వెయిట్ చేసాం. ఇవాళ గెజిట్ విడుదలైంది. గెజిట్ విడుదలైన తర్వాత దీనికి స్వేరింగ్ ఓత్ టేకింగ్ ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి పొద్దున్నే 11:30 ఇక్కడికి వచ్చినాం. స్పీకర్ గారి కోసం ఇంతసేపు ఎదురు చూసి, అయితే స్పీకర్ గారేమో ఆరోగ్యం మండల్ చైర్మన్ గారేమో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రాలేను అనే సమాచారం ఇచ్చి వచ్చారా సార్? మేము ఇవ్వలేదు, అందుకనే రేపు ఉదయం 9:30 వస్తామని తప్పనిసరిగా ఒక అవకాశం కల్పించండి ఓత్ ప్రమాణ స్వీకారం కోసం అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టింది. ముందే మనం చెప్పటం మంచిది అనేది బాధ్యతతో ముందే ఇన్ఫార్మ్ చేద్దామనే ఉద్దేశంతో ముందే రేపు ఉదయం ఆ విషయం మేము సమాచారం కూడా ఇప్పుడే అందజేసి సెక్రటరీ గారికి అందజేసి వస్తున్నాం. చైర్మన్ నుంచి ఏమైనా సమాచారం? చైర్మన్ గారు ఇంకా ఏం సమాచారం రాలేదు. రేపు ఉదయము తప్పనిసరిగా మరి 9:30 పూర్తి చేసుకుందామని మేము మాకున్న ఆలోచన. ఫోన్లో అందుబాటులో చైర్మన్ చైర్మన్ గారు ఫోన్లో సెక్రటరీ గారు ట్రై చేసి రాలేదు. దానికంటే ముందు ఆరోగ్యం బాగాలేదు అనే సమాచారం కౌన్సిల్ వారి ఆఫీస్కి అందజేసింది కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోయారు. విషయాలు మేము వారిని అడగటం కంటే కూడా ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు. సరే అమీరలీ ఖాన్ గురించి ఎటువంటి వివాదం లేదు కాబట్టి వారిని ఇందులోకి ఈ సందర్భంగా వారికి ప్రస్తావన తేకుండా ఒక మాట నేను చెప్పదలుచుకున్నది, ఒక రకంగా రాజ్యాంగ పరంగా సామాజిక సేవ చేసిన వాళ్లకు ఒక అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారము ఒక సుదీర్ఘ కాలం పాటు నేను తెలంగాణ ఉద్యోగమే కాదు అంతకుముందు ప్రపంచానికి తెలుసు. ఈ నేపథ్యంలో దీన్ని పదే పదే వివాదగ్రస్తం చేయటం అనేది మాత్రం సమంజసం కాదు. కోర్టు కేసు కూడా ఉంది కదా సార్, అదే విషయం లేదన్నా? ఆ విషయంలో కోర్టు ఏం స్టే ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ అధికారికంగా ప్రక్రియ అనేది వాళ్ళ మేము చెప్పేది ఒకటే ఏంటంటే అన్ని విషయాలు ప్రజల ముందు ఉన్నాయి, ప్రజలే ఆలోచించుకొని వారి ఈ విషయంపై ఒక అవగాహన. ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చేదాక కొద్దిసేపు చూసినాం మళ్ళీ అవకాశం అయితే మాకు రారు అనేది తెలిసినాక ఇప్పుడు మేము ఖచ్చితంగా ఒక సమాచారం వారికి టెక్స్ట్ మెసేజ్ ద్వారా సెక్రటరీ గారికి అందజేస్తాం. ఎందుకంటే ఇది కోర్టులో కూడా ఉంది కాబట్టి మాట్లాడటం సమంజసం కాదు. రాజ్యాంగం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఏవి షరతులు ఏవి అనేది అందరూ కూడా అర్థమవుతుంది. అది అర్థమైతే ఈ వివాదానికి అవకాశం ఉంటుంది.